ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య పేరు వినిపిస్తోంది కదా. కారణం, ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత అయోధ్యలో రామమందిర దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ఈ సందర్భంగా శ్రీరాముల వారికి సంబంధించిన ఎన్నో నిజమైన రహస్యాలు బయటకొస్తున్నాయి. అందులో ఒకటి లవకుశలు. లవకుశలు సీతమ్మ రాముల వారి కుమారులని అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత లవకుశలు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారు, శ్రీరాముని వంశం ఇంకా ఇప్పటికీ ఉందా లేదా, తర్వాత అయోధ్యను ఎవరెవరు పాలించారు అనే విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే శ్రీరాముల వారు లవకుశలకి పట్టాభిషేకం చేసిన తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఆ శ్రీరాముడి కోసం తప్పకుండా లైక్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరికి రామాయణ కథ గురించి తెలుసని చెప్పాలి. అందులో ముఖ్యంగా రాముడు తన తండ్రి మాట కోసం తన రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళడం, అక్కడ రాముడు సీతను అపహరించిన తర్వాత రాముడు రావణుడితో యుద్ధం చేసి సీతను తెచ్చుకోవడం, ఆ తర్వాత అయోధ్యకి వెళ్లిన తర్వాత రాముడు సీతను అనుమానించి సీతను మళ్లీ అడవుల్లోకి పంపడం, ఇక అక్కడ సీత లవకుశలకి జన్మనివ్వడం, ఆ తరువాత నిజం తెలుసుకున్న రాముడు లవకుశలను దగ్గరికి చేర్చుకుని వారికి పట్టాభిషేకం చేయడం, తర్వాత రాముడు తన అవతారానికి ముగింపు పలకడం వరకు మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ముఖ్యంగా అయోధ్యని ఎవరు పరిపాలించారు, లవకుశలు రాజ్యపాలన చేశారా లేదా, అసలు సూర్యవంశమైన రాముడి వంశం ఆ తర్వాత కొనసాగిందా లేదా అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియవని చెప్పాలి. అయితే ఎప్పుడైతే రాముడు రావణుడితో యుద్ధం చేసిన తర్వాత సీత లక్ష్మణుడితో పాటు అయోధ్యకి వెళ్ళగా అక్కడి ప్రజల మాటలకి సీతమ్మ వారిని అవమానించి అడవుల్లోకి వదిలేస్తాడు శ్రీరాముడు. దీంతో సీతమ్మవారు రాముల వారు వదిలేసిన బాధను తట్టుకోలేక చివరికి వాల్మీకి మహర్షి ఆశ్రమంకి చేరుకుంటుంది. ఇక అక్కడే నివాసం ఏర్పరచుకుంది. అయితే అప్పటికే సీతమ్మ వారు గర్భం దాల్చడంతో వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర 12 మగబిడ్డలైన లవకుశలకి జన్మనిచ్చింది. ఇక లవకుశలు కూడా అక్కడే పెరిగి ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు. ఇక రాముడు మాత్రం ప్రజల మాట కోసం సీతమ్మ వారిని ఒంటరిగా వదిలేసినా కూడా ఆయన మనసులో మాత్రం సీతమ్మ వారి స్థానం మాత్రం అలాగే ఉండేది. అయితే రాముడు చేయవలసిన యజ్ఞంలో సీతమ్మ వారు కూడా ఉండాలి. కానీ ఆ సమయంలో సీతమ్మ తన పక్కన లేకపోవడంతో సీతమ్మ వారి బంగారు విగ్రహం చేయించి ఆ విగ్రహం పక్కనే కూర్చుని యజ్ఞం పూర్తి చేశాడు శ్రీరాముడు. ఇక వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర ఎంతో విద్యా జ్ఞానాన్ని సంపాదించుకున్న లవకుశలు అయోధ్యలో శ్రీరాముడి ముందు రామాయణ గానం చేయడంతో రాముల వారికి లవకుశలు తన ఇద్దరు కొడుకులని తెలిసిపోతుంది. అయితే ఆ తర్వాత సీతమ్మ వారు పాతాళ లోకంలోకి వెళ్ళగా అప్పుడు రాముడు ఎంతో దుఃఖించాడు. అయితే ఆ సమయంలో బ్రహ్మ చెప్పిన మాటలకి శాంతించిన రాములు వారు ఇద్దరు కుమారులైన లవకుశలతో అయోధ్యకి వెళ్ళాడు. ఆ తర్వాత లవకుశలకి పట్టాభిషేకం జరిపి వారికి హితవచనాలు చెప్పి వారిని ధనకనక వస్తూ వాహనాలతో సైన్యాన్ని ఇచ్చి కుషుణ్ణి కుశాపతికి లవుణ్ణి శ్రావస్తికి పంపాడు రాముడు. అంటే కుషుడికి దక్షిణం లవుడికి ఉత్తరం రాజ్యాలు ఇచ్చాడు. అయితే రాముడు తన రాజ్యాన్ని వదిలి తన అవతారంకి ముగింపు పలికాడు. ఇక రాముడు రాజ్యం వదిలేక కుషుడు అయోధ్యకి వచ్చాడు. ఇక రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కుషుడు కుముద్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో వీరికి ఒక కుమారుడు జన్మించగా అతడికి అతిథి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అతిథికి పెళ్లి కాగా అతడికి నిషాదుడు అనే కుమారుడు జన్మించాడు. ఇక నిషాదుడికి నరుడు అనే కుమారుడు జన్మించాడు. ఇక నరుడికి నవుడు అనే కుమారుడు జన్మించాడు. ఇలా వారసులంతా రాజ్యపాలన చేశారు. ఇక నవుడు తర్వాత కొన్ని తరాలకి బృహద్బలుడు జన్మించాడు. అయితే బృహద్బలుడు కుషుడు తర్వాత 50వ తరంకి చెందిన వాడిని పురాణాలు చెప్తున్నాయి. ఇక బృహద్బలుడు మహాభారతం కాలానికి చెందినవాడని తెలిసింది. నిజానికి శ్రీరాముడు వంశమైన బృహద్బలుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు. ఇక మహాభారతం గురించి తెలిసిన వాళ్ళందరికీ అందులో బృహద్బలుడి పాత్ర గురించి కూడా తెలిసే ఉంటుందని చెప్పాలి. బృహద్బలుడు మరియు అభిమన్యుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరగడంతో ఈ యుద్ధంలో బృహద్బలుడు మరణి ాడు అయితే శ్రీరాముడి సోదరులైన లక్ష్మణుడు భరతుడు క్షత్రుగ్నులకి కూడా ఇద్దరే కొడుకులు జన్మించారు. అందులో భరతుడు కుమారులు వచ్చేసి దక్షుడు పుష్కరుడు. ఇక లక్ష్మణుడి కుమారులు వచ్చేసి చిత్రగాదుడు చంద్రకేతుడు. క్షత్రుగ్నుడి కుమారులు వచ్చేసి
సుబాహుడు, సురాసేనుడు. అయితే మధురా నగరానికి పూర్వనామం వచ్చేసి సురాసేనుడు. అయితే దీనికి వెనుక ఒక చరిత్ర కూడా ఉంది. ఇక కాళిదాసు రచించిన రఘువంశంలో శ్రీరాముడు లవకుశుడి శరావతి అనే రాజ్యమును కుశుడికి కుశావళి అనే రాజ్యాన్ని అప్పగించినట్లు తెలిసింది. ఇక శరావతి రాజ్యం అంటే ఉత్తర భారతం, కుశావళి అంటే దక్షిణ భారతం అని అర్థం. ఇక కుశుడు అయోధ్యకి వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా వింధ్యాచల పర్వతాన్ని దాటుకుని వెళ్ళేవాడని రఘువంశంలో తెలిసింది. అంటే దీన్ని బట్టి కుశుడు దక్షిణ భారతంని పరిపాలించాడు అని తెలిసింది. అంటే కుశుడి రాజ్యం దక్షిణ కోసల అని తెలిసింది. ఇక దీని రాజధాని నగరం కుశావళి నగరం ప్రస్తుతం బిలాస్పూర్ జిల్లాలో ఉందని తెలుస్తోంది. శ్రీరాముడు తల్లి కౌశల్యాదేవి కూడా కోసల దేశంలో జన్మించిందని పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఇక లవుడు లవపురి నగరంను నిర్మించాడని ఇతిహాస పురాణాల్లో ఉంది. ఇక కాలక్రమేణా ఆ నగరం లోహపురిగా పిలువబడుతుంది. ప్రస్తుతం ఆ ప్రదేశమే లాహో నగరం అని తెలుస్తోంది. ఇక ఇదొచ్చేసి పాకిస్తాన్లో ఉంది. ఇక అక్కడ ఒక కోటలో లవుడికి సంబంధించిన ఒక ఆలయంలో కూడా నిర్మించారు. ఇక ఆగ్నేయ ఆసియా దేశంలో లావోస్ లోహపురిలను లవుడు నిర్మించాడు. ఇక లవుడి వారసత్వం తర్వాత తరం వాళ్ళంతా గుజరాత్కి వెళ్ళిపోయారని తెలుస్తోంది. అలా గుజరాత్కు వెళ్ళిన లవుడి వంశం మొత్తం మేవాడ్లో స్థిరపడ్డారట. అయితే మేవాడ్లో ఉన్న సిసోడియా వంశకులు వీళ్లే అని తెలిసింది. ఇక లవుడి తర్వాత వంశం వాళ్ళే రాఘవ రాజపుత్రులని పురాణాల్లో తెలుస్తుంది. వీరిలో బడగుంజ శ్రేయస్ సిక్విల్ అనేవారు ప్రసిద్ధులు. ఇక రెండవ శేఖ సిసోడియా రాజవంశీకులని ఇక వీళ్లలో గేసల్ గెహ్లాట్లు ప్రసిద్ధులు. అయితే కృష్ణుడు స్థాపించిన కుశావతి రాజవంశీయులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్ జిల్లాకు చెందిన వాళ్ళని. ఇక ఈ సామ్రాజ్యం తూర్పు దిశగా కూడా విస్తరించిందని తెలుస్తోంది. అయితే భారతదేశానికి తూర్పు దిశగా ఉన్న థాయిలాండ్ రాజులు కుశుడి వంశస్థులని కొంతవరకు అభిప్రాయం ఉంది. అంతేకాకుండా థాయిలాండ్లో రాజులకి ప్రత్యేక గౌరవం ఉత్సవంలో రామ అనే ఒక బిరుదునామాన్ని ఇస్తారని, ఇది ఇప్పటికీ కొనసాగుతుందని తెలుస్తుంది. ఇక కుషిని వారసుడిగా కచ్చప్ప రాజ పుత్రవంశం కొనసాగిందని తెలుస్తుంది. అంతేకాకుండా మౌర్య సైన్య అనే సాంప్రదాయాలు కూడా స్థాపించబడ్డాయని పురాణాల్లో తెలుస్తుంది. ఇక కుషుడు మరణం వచ్చేసి ఒక రాక్షసుడి వల్ల సంభవించిందని హిస్టరీ ఆఫ్ అన్షియంట్ ఇండియా అనే పుస్తకంలో రాసి ఉన్నట్లు తెలిసింది. అయితే లవకుశ వంశంలో కుశ వంశమే తరతరాలకి కొనసాగిందని చరిత్రలో తెలిసింది. ఇక 30 మంది సూర్యవంశ రాజుల గురించి పురాణాల్లో ఉందని, అందులో గౌతమ బుద్ధుడి ప్రస్తావన కూడా ఉందని తెలుస్తోంది. సూర్యవంశపు రాజులలో సుమితుడిని చిత్తచివరి రాజుగా భావించినట్లు తెలుస్తోంది. సుమితుడు నందనవంశపు రాజైన పద్మానందుడి చేతిలో ఓడిపోవడంతో అయోధ్యను కోల్పోయినట్లు తెలిసింది. ఇక ఇదంతా క్రీస్తుపూర్వం 362 నుండి 420 మధ్య కాలంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి 2019 భారత సుప్రీంకోర్టు ఇప్పటికీ రాముడి వంశీయులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించింది. దీంతో ఈ ప్రశ్నకి జైపూర్ రాజా కుటుంబానికి చెందిన ధియా కుమారి కొన్ని ప్రూఫ్స్ న్యాయస్థానానికి అందించింది. ఇక ఆమె అందించిన ప్రూఫ్స్ లో అయోధ్యను పరిపాలించిన రాజులు వివరాలు ఉన్నాయి. దీంతో రాముడి వంశస్థుడుగా 289 రాజుగా జైపూర్ కి చెందిన సవాయి జయసింహ పేరుంది. ఇక రాముడి వంశంలో 307 వ్యక్తిగా దియా కుమారి తండ్రి అయిన మహారాజ్ భవానీ సింగ్ పేరు ఉంది. అలా ఇప్పటికీ కూడా శ్రీరాముడి వంశస్థులు ఉన్నారని, ఇక కలియుగం అంతం వరకు శ్రీరాముడి వంశస్థులు కొనసాగుతారని తెలుస్తోంది. అలా శ్రీరాముడి తర్వాత ఆయన వంశం అంతవరకే ఆగకుండా ఇప్పటికీ కొనసాగుతుందంటే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక మొత్తానికి పురాణాల ప్రకారం శ్రీరాముని వంశవృక్షం ఇలా కొనసాగుతూ వచ్చిందని తెలుస్తోంది. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా రామాలయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ అయోధ్యలో రామాలయం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రంగాలకి చెందిన ప్రముఖులందరికీ ఆహ్వానాలు కూడా అందాయి. ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా బయటికి వచ్చాయి. నిజానికి ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామాలయం కోసం చేసిన పోరాటానికి మాత్రం న్యాయం దొరికిందని చెప్పాలి. దీంతో రామభక్తులే కాదు సామాన్య ప్రజలు సైతం సంతోషంలో పొంగిపోతున్నారు. కాబట్టి మీరు కూడా అయోధ్య దర్శనంని అస్సలు మిస్ చేసుకోకండి. జై శ్రీరామ్ అంటూ ఈ వీడియోకి ముగింపు పలుకుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో రాబోతున్నాయి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.